30 మంది ఐపీఎస్ లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ సీపీ అంజని కుమార్ ను బదిలీ చేసింది సర్కార్. ఆయనను ఏసీపీ డీజీ గా అపాయింట్ చేసింది. సీపీ ఆనంద్ కు హైదరాబాద్ కమిషనర్ గా పోస్టింగ్ ఇచ్చింది. అడిషనల్ క్రైమ్ సీపీ గా ఉన్న శీకా గోయల్ ను ఏసీబీ డైరెక్టర్ గా నియమించింది. నల్గొండ ఎస్పీ డీఐజీ గా ఉన్న ఏవి రంగనాథ్ ను హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ గా నియమించింది. రంగనాథ్ ప్లేస్ లో నల్గొండ ఎస్పీ గా రమ రాజేశ్వరిని ప్రభుత్వం అపాయింట్ చేసింది. ఇక హైదరాబాద్ జాయింట్ కమిషనర్ గా కార్తికేయను నియమించింది. సిద్దిపేట పోలీస్ కమిషనర్ గా ఎన్ శ్వేత, మెదక్ ఎస్పీ గా రోహిణి ప్రియదర్శిని నియమించింది. సైబరాబాద్ క్రైమ్ డీసీపీ గా కమలేశ్వర్, సైబరాబాద్ జాయింట్ కమిషనర్ గా అవినాష్ మోహంతిని సర్కార్ నియమించింది. హైదరాబాద్ డీసీపీ గా గజరావ్ భూపాల్, హైదరాబాద్ ఎస్పీ జాయింట్ కమిషనర్ గా బి విశ్వప్రసాద్, వెస్ట్ జోన్ డీసీపీ గా జోయల్ డేవిస్ ను అపాయింట్ చేసింది సర్కార్. మహబూబాబాద్ ఎస్పీ గా శరత్ చంద్ర, వికారాబాద్ ఎస్పీ గా కోటిరెడ్డి, బాలనగర్ డీసీపీ గా గోనె సందీప్, హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ గా ప్రకాష్ రెడ్డి, మాదాపూర్ డీసీపీ గా కె శిల్పవల్లి, కామారెడ్డి ఎస్పీ గా బి శ్రీనివాస్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.